ఏ బుజ్జి, భోంచేస్తున్నావా నాన్నా? వీడికి పౌష్టికాహారం ఇస్తున్నావా లేదా? మంచి కాయగూరలు పళ్ళు అన్ని తినిపించు. నేను వీడికి అమ్మని. మన కొడుకేం తినిపించాలో నాకు బాగా తెలుసు. వీడికి పౌష్టికాహారమే ఇస్తున్నాను. పిల్లల ఆరోగ్యం గురించి తల్లిదండ్రులు ఎప్పుడూ ఆందోళన పడుతూ ఉంటారు. అలాగే ప్రతి రైతు తన పంటల గురించి తగిన జాగ్రత్తలు ఎప్పుడూ తీసుకుంటూ ఉండాలి. పంటలు చక్కగా ఏపుగా ఎదగడానికి మెరుగైన పౌష్టికతను అందించాలి. అందుకే శాస్త్రీయంగా ఎంతో మెరుగైన ఎరువు సుపీరియర్ మీ పంటలకు ఎంతెంతో ముఖ్యం. పంటలకు మెరుగైన పౌష్టికతను అందించే విలక్షణ ఫోలియర్ ఎరువు, పంటలను కాపాడే ఎరువు సుపీరియర్. సుపీరియర్ ఫర్టిలైజర్ నత్రజని భాస్వరం మాత్రమే కాదు, జింక్, టంకం, రాగి, ఇనుము, మ్యాంగనీస్ వంటి మైక్రోన్యూట్రియంట్స్ పౌష్టికాలను కూడా అందిస్తుంది. పత్రహరితంలో భాగమైన నత్రజని మొక్కలు శరవేగంగా పెరగడానికి, అలాగే విత్తనాలు పండ్ల ఉత్పత్తికి దోహదపడుతుంది. భాస్వరంతో మొక్క త్వరగా పెరిగి పువ్వులు వికసించి వేళ్లు బలంగా నాటుకుంటాయి. కార్బోహైడ్రేట్లు, ఆక్సిజన్ జీవప్రక్రియలో జింక్ ప్రధాన పాత్ర వహించి, వివిధ రకాల ఎంజైమ్లు ప్రోటీన్ల నియంత్రణలో కీలక పాత్ర వహిస్తుంది. ఎదిగే దశలోనూ పుష్పించే దశలోనూ సుపీరియర్ వాడితే పంట దిగుబడిలోనూ, అలాగే దాని క్వాలిటీలోనూ రెండింతలు పెరిగి ఎక్కువ లాభాలిస్తుంది. కానీ సుపీరియర్ వీటన్నిటిని ఎలా సాధించింది? రండి చూద్దాం. 1. సుపీరియర్ ఆకుల ద్వారా సూక్ష్మ స్థూల పోషకాలను చాలా సులభంగా అందిస్తుంది. 2. పూర్తిగా కరిగిపోయే గుణం ఉంది కాబట్టి ఆకులు పోషకాలను మెరుగ్గాను త్వరితంగాను పీల్చుకోవడానికి వీలవుతుంది. 3. పెరిగే దశలో పౌష్టిక అవసరాలు పూర్తిగా తీరతాయి కాబట్టి అధిక దిగుబడికి, అత్యధిక లాభాలకి ఇది నాందవుతుంది. సుపీరియర్ ఫర్టిలైజర్స్ అన్ని పంటలపై సమర్థవంతంగా పనిచేస్తుంది. আমি প্রধানত ধান জমিতে তিনবার সুপিরিয় প্রয়োগ করে থাকি। প্রথম প্রয়োগ করি বীজতলাতে বীজ ধান ফেলানোর পর ঠিক 15-16 দিনের মাথায় দেখা যায় যে বীজতলা ফুল দেখা ধারণ করে এবং কিছু তলা মরতে থাকে। তখন আমি সুপিরিয় দেওয়ার ফলে দেখা যায় যে ওই বীজতলা হলদে থেকে সবুজ আকার ধারণ করে এবং রোগমুক্ত হয়। দ্বিতীয়ত আমি সুপিরিয় প্রয়োগ করি আমি ধান রোয়ার ঠিক 15-16 দিনের মাথায়। তখন দেখা যায় যে সুপিরিয় প্রয়োগ করার ফলে ধান জমি সুস্থ সবল এবং সতেজ থাকে এবং রোগমুক্ত হয়। অন্যান্য জমির তুলনায় দেখি আমার জমি কীটনাশক মানে পোকামাকড় আক্রমণ খুব কম করে এবং ধান গাছ সুস্থ সাবলীল থাকে। তৃতীয়ত প্রয়োগ করি ঠিক 35-40 দিনের মাথায়, যখন ধান গাছ ফুলতে শুরু করে। তখন সুপিরিয় দেওয়ার পরে দেখা যায় অন্যান্য জমির তুলনায় আমার জমি শীষ অনেক বড় রাখে এবং ধান গাছ সুস্থ সবল এবং সতেজ থাকে এবং ধান গাছ অন্যান্য জমির তুলনায় দেখা যায় যে আমার জমিটি ধাপসে যায়নি এবং সোজা থাকে। ধান কাটার পর আমি দেখছি অন্যান্য জমির তুলনায় আমার জমি ধান ওজন করলে অন্যান্য জমির তুলনায় অনেক ভারী। এবং এই সুপ্রিয়া ব্যবহার করার ফলে অন্যান্য বাড়িতে যে পরিমাণ সবজি হয় সম পরিমাণ বাড়িতে অনেক বেশি পরিমাণ সবজি কাটতে পারি। তাই আমরা সুপ্রিয়া প্রয়োগ করে দেখেছি এতে চাষির অনেক লাভ হয়, ক্ষতির চেয়ে লাভের পরিমাণ অনেক পরিমাণে বেশি। সুপ্রিয়া ব্যবহার করে মোটামুটি দেখলাম আমার যে জমিতে সুপ্রিয়া দেওয়া হয়নি তার তুলনায় সুপিরিয়া যে জমিতে দেওয়া হয়েছে সে জমিতে ধান তুলনামূলক বেশি হয়েছে। এবং সুপিরিয়া ব্যবহার করলে যদিও আমাদের বিঘা প্রতি একটু খরচ বেশি হয়, তেমনি আমাদের ফলন বেশি হওয়ার জন্য আমাদের দিতে কোনো অসুবিধা নেই। চুসার কদা సుపీరియాతో అందరూ ఎంత ఆనందంగా ఉన్నారో, కాబట్టి మీరు కూడా మీ పంటకి సుపీరియాని బహుమతిగా ఇవ్వండి. బంగారు పంటల్ని పండించుకోండి.